అనంతపురం జిల్లా ఆమడుగురు మండలం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు బిల్లూరు గ్రామంలో బాబావలి గంధపు పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ దర్గా నిర్మించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా పూజ ఉర్సు ఉత్సవాలు జరుగుతాయని ఈ సందర్భంగా ముజ్జావర్ తెలిపారు. కుల మతాలకు అతీతంగా ప్రజలు భక్తులు పాల్గొని బిల్లూరు పురవీధుల గుండా ఈ గంధపు ఉర్సు కార్యక్రమం జరుగుతుందన్నారు. పురాక్షావలి ఆస్థాన మరియు హజరత్ హాజా గరీబ్ నవాజ్ ఆస్థాన ఈ దర్గా బిల్లూరు గ్రామంలో నిర్మించబడి 5 ఏళ్ళైతోంది. 5వ సంవత్సరం ఉరుస్ గంధపు పూజ కార్యక్రమం ఈరోజు 5 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. ఈ గంధపు పూజ కార్యక్రమం ఊరంతా వీధి వీధిన భారీ మెరవణతో చేస్తారు. అదేవిధంగా రేపు ఆదివారం నాడు రాత్రి 9 గంటల నుంచి భర్జరీ ఖవాలి కార్యక్రమం ఉంటుంది. మహమ్మద్ తౌసిఫ్ మరియు రాబియా బాను వీరి నుంచి భర్జరీ ఖవాలి కార్యక్రమం ఉంటుంది. ఈరోజు 5 గంటల నుంచి గంధపూజ అంటే ఊరంతా మెరవంతో చేసే ఈ కార్యక్రమంలో ఊరు గ్రామస్తులంతా వస్తారు. దీనికి హిందువులు ముస్లింలు జాతి మతం అటువంటి భేదభావం లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమం చేస్తాము. ఈరోజు ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క దర్గా నిర్మించబడిందంటే అందుకు ముఖ్య కారణం ఆరోగ్యం కుదుటపడింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క దర్గాని ఇష్టపడతారు. ఈ యొక్క కార్యక్రమంలో ఈ దర్గా అంటే ఇక్కడ ముందు ముస్లింలు మాత్రమే కాదు, ముస్లిం కంటే ఎక్కువ హిందువులు వస్తారు ఇక్కడ. ఈ ఊర్లో ఒక దర్గానే కాదు, ఒక దేవస్థానం కడి కూడా అంతే. హిందూ ముస్లిం కలిసే మనము పనిచేస్తాము. కలిసే అంత ఏమున్నా కానీ మంచి దీంట్లో ఒగ్గట్టుగా అన్నతుంబుల మాదిరిగా ఇక్కడ కలిసేస్తాము. అదేవిధంగా మన ఈ దర్గా ప్రత్యేకత ఏంటంటే ఈ దర్గా ఇక్కడ నిర్మించబడిన నుంచి ఊర్లో ఉండేటువంటి కొన్ని దుష్ట శక్తులంతా తొలగిపోయాయి. అదేవిధంగా కొంతమందికి ఏదో గాలి సంబంధాలు ఇట్లాంటివంట అట్లా వాళ్ళు వచ్చి అమావాస్యకి పుణ్యానికి ఇక్కడ వచ్చి నిద్ర చేసి వాళ్ళకి అటువంటి ఏటి తొందరలు లేకుండా ఆ భగవంతుడు కాపాడుతూ ఉన్నాడు.